గుంటూరు జిల్లా బాపట్ల తహసీల్దార్ కార్యాలయంలో ఏసీబీ దాడులు జరిగాయి. లక్ష రూపాయలు లంచం తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్ గా తహసీల్దార్ రాఘవయ్య ఏసీబీ అధికారులకు దొరికారు. రైతుల నుంచి లంచం తీసుకుంటుండగా తహసీల్దార్ రాఘవయ్యను పట్టుకున్నట్లు ఏసీబీ అధికారులు తెలియజేశారు. మాకు ఒక గుంటూరు ఏసీబీ ఆఫీస్కి వచ్చి ఒక ఫిర్యాదు ఇవ్వడం జరిగింది. ఆయన వాస్తవంగా బాపట్ల పట్టణానికి చెందినటువంటి వాడు. నేషనల్ హైవేస్ 216 ఎక్స్టెన్షన్లో భాగంగా బాపట్ల టౌన్కి బైపాస్ వేస్తున్న దాంట్లో ఆయన యొక్క ల్యాండ్ 2015 ఇచ్చినట్టు నేషనల్ హైవేస్ వాళ్ళు ఇచ్చినటువంటి నోటిఫికేషన్లో అక్వైర్ చేయడం జరిగింది. దాని మీద ఆయన కలెక్టర్ గారికి అప్పీల్ చేసుకున్న రేటు ఇష్టపడక అప్పీల్ చేసుకుంటే ఆర్బిట్రేషన్ అయ్యి 2018 ఆయనకి ఫ్రెష్గా మళ్ళీ ఆర్డర్ ఇవ్వడం జరిగింది. ఆ ఆర్డర్ ప్రకారము ఆయనకు వచ్చేటువంటి కాంపెన్సేషను ఎంఆర్ఓ గారి ద్వారా అప్లై చేసుకుంటే జాయింట్ కలెక్టర్ గారు అమౌంట్ రిలీజ్ చేస్తారు. ఈయన పొలము 30 సెంట్లకి ల్యాండ్ అక్విజిషన్లో పోవడం జరిగింది. దానికి సుమారుగా 60 నుంచి 70 లక్షలు వస్తుందని అతను చెప్తున్నాడు. ఆ పని మీద మార్చి 29 నాడు వచ్చి బాపట్ల తహసీల్దార్ గారు అయినటువంటి రాఘవయ్య గారిని కలిసి ఆ క్లైమ్. పరీక్ష ఏదైనా, ఇంటర్ ఫలితాల్లో ఘన విజయం ఎప్పుడూ శ్రీ గౌతమిదే. మార్కులైనా, ర్యాంకులైనా, గ్రేడులైనా, ఫలితాల సాధనలో చీరాల శ్రీ గౌతమి విద్యార్థులదే అగ్రస్థానం. జూనియర్ ఇంటర్ ఎంపీసీ ఫలితాల్లో 17 మంది, బైపీసీలో 2, మొత్తం 19 మంది 10కి 10 పాయింట్లు సాధించారు. సీనియర్ ఇంటర్ ఎంపీసీ ఫలితాల్లో 14 మంది, బైపీసీలో 1, మొత్తం 15 మంది 10కి 10 పాయింట్లతో శ్రీ గౌతమిదే అగ్రస్థానం. శ్రీ కామాక్షి కేర్ హాస్పిటల్ చర్చ్ రోడ్, చీరాల, సెల్ 9000808098. మేనేజింగ్ డైరెక్టర్ తాడివలస దేవరాజు, ఎంబీఏ, బిఎల్. 2019 ఇంటర్ ఫలితాలలో చీరాల శ్రీ మేధావి ప్రభంజనం. జూనియర్ ఇంటర్ లో స్టేట్ ఫాస్ట్. 10కి 10 జీపీఏ సాధించిన వారు 24 మంది, 9.5 జీపీఏకి పైగా 53 మంది, 9 జీపీఏకి పైగా 87 మంది, 8 జీపీఏకి పైగా 147 మంది, మొత్తం అన్ని సబ్జెక్టుల్లో 553 A1 గ్రేడ్లతో శ్రీ మేధావి విజయ గర్జన. సీనియర్ ఇంటర్ లో స్టేట్ ఫాస్ట్. 10కి 10 జీపీఏ సాధించిన వారు 17 మంది, 9.5 జీపీఏకి పైగా 31 మంది, 9 జీపీఏకి పైగా 54 మంది, 8 జీపీఏకి పైగా 103 మంది, అన్ని సబ్జెక్టుల్లో 439 A1 గ్రేడ్లతో శ్రీ మేధావి.